హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఎవ్రీబడి ఇలాంటి సిచ్యుయేషన్స్లో మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దీనిలో మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో జీడి జనరల్ డ్యూటీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇలా ప్రతి నోటిఫికేషన్ మీకు వచ్చిన ప్రతిసారి మేము వైఫై కోచింగ్ సెంటర్ తరపు నుంచి మేము మీకు సమాచారం అనేది ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాము మీరు ఈ స్కీమ్ సంబంధించిన సమాచారం కానివ్వండి ఎలా ప్రిపేర్ కావాలి సిలబస్ ఏంటి లాస్ట్ డేట్ ఏంటి ఇలాంటి చాలా వరకు నోటిఫికేషన్లో ఉండే విషయాలు మీకు తెలియాలనుకుంటే మీరు ఐఫై కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే మనం మంచిని పంచితేనే మనం మంచిని మంచి విషయాలను పంచితే మంచిని పెంచిన వాళ్ళం అవుతామని మీరు కూడా గుర్తుంచుకోండి మనం ఎస్ఎస్సి జీడి సంబంధించినటువంటి సమాచారాన్ని నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో మనకు ఈ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఏంటి అన్న విషయాలు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని మీరు చివరకు వరకు చూడండి ఎందుకంటే మధ్యలో కూడా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఫస్ట్లో దొరకకపోవచ్చు మీరు వీడియో చివరి వరకు చూస్తూ ఉంటే మీకు కావాల్సినటువంటి సమాచారం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఎప్పుడు స్టార్ట్ ఇది సెవెంటీన్ సెవెన్ సెవెంటీన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ నుంచి థర్టీ వన్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అంటే లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఈ డేట్ లో ఉంటుంది సో థర్టీ వన్ వచ్చేసి మనకు లాస్ట్ డేట్ థర్టీ వన్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అనేది మనకు లాస్ట్ డేట్ ఇక టైం గురించి చూడండి నైట్ లెవెన్ థర్టీ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు దీంట్లో టూ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి అంటే ఎలా అప్లై చేయాలో కూడా నేను ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఫోటో అప్లోడ్ కానీ ఇవన్నీ ఏ విధంగా చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తాను ఓకే నా ఫ్రెండ్స్ చూడండి మనకు దీంట్లో ఏమేమి ఉన్నాయి ఇక్కడ గవర్నమెంట్ స్ట్రైవ్స్ టు హ్యావ్ వర్క్ ఫోర్స్ విచ్ రిఫ్లెక్ట్స్ జెండర్ బ్యాలెన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై అంటే దీంట్లో ఈసారి ఉమెన్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు ఇక్కడ మీరు ఇది క్షుణ్ణంగా నోట్ చేసుకోండి ఇంతకు ముందు మెన్ కే ఉండేది ఇక్కడ వర్క్ బ్యాలెన్స్ కోసం ఏం చేస్తారు ఈసారి ఉమెన్స్ కూడా అప్లై చేసుకోవడానికి వాళ్ళకు కూడా ఇచ్చారు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విల్ కండక్ట్ ఓపెన్ కామ్ టు ఎగ్జామినేషన్ రిక్రూట్మెంట్ టు పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్స్ జనరల్ డ్యూటీ జనరల్ డ్యూటీ ఇన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మనకు ఈ అబ్రివేషన్స్ కూడా తెలిసి ఉండాలి మనం చేసేటప్పుడు బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటాము నెక్స్ట్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ లో ఉన్నాయి బిఎస్ఎఫ్ లో ఉన్నాయి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఐటిబిపి నెక్స్ట్ సహస్ర సమీ సీమాబాల్ సహస్ర సీమాబాల్ లో ఉన్నాయి నెక్స్ట్ సెక్రటరియట్ సెక్యూరిటీ ఫోర్స్ ఎస్ఎస్ఎఫ్ దీంట్లో కూడా మనకు పోస్టులు ఇచ్చారు నెక్స్ట్ రిఫిల్ మ్యాన్ ఎస్ఎస్ఎఫ్ లో ఇచ్చారు నెక్స్ట్ జనరల్ డ్యూటీ జీడి ఇన్ అస్సాం రిఫిల్స్ స్టేట్ గవర్నమెంట్ ఆర్మడ్ ఫోర్స్ మనం ఇక్కడ వచ్చేసి అస్సాం రిఫిల్స్ అని ఇచ్చారు ద రిక్రూట్మెంట్ స్కీమ్ అనిచ్చారు బై ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ ఎంహెచ్ఏ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ అండ్ యాజ్ పర్ ద మెమొరాండమ్ అండర్స్టాండింగ్ సైన్ బిట్వీన్ మినిస్ట్రీ అండ్ హోమ్ ఎఫైర్స్ అండ్ ద స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ సో ఎంహెచ్ఏ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ అండ్ స్టాఫ్ సెలక్షన్ కమి కమిషన్ అనేది ఎంఓయు అండర్స్టాండింగ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మీద ఈ నోటిఫికేషన్ అనేది మీకు ఇవ్వడం జరిగింది ఓకేనా ఈ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సో సిబిఈ లేదంటే సిబిటి అనవచ్చు సిబిఈ మీన్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నెక్స్ట్ దీంట్లో ఎన్ని ఫేజెస్ ఉంటాయి దీంట్లో కంప్లీట్ గా అంటే ఫస్ట్ వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఇది వన్ అనుకోవచ్చు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వన్ నెక్స్ట్ టూ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తర్వాత మనకి ఏముంటుంది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టి నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మనకు ఇక్కడ మొత్తం ఎన్నో చేయండి ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ అని చెప్పాము కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో మనకు రన్నింగ్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఎలా ఉంటుంది ఈవెంట్స్ ఏమైనా ఉంటాయా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మీకు ఈ వీడియో చివరి వరకు చూస్తా ఉంటే దీని గురించి కూడా మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందుతుంది నెక్స్ట్ ఫిజికల్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టి పీఈటీ ఫస్ట్ ఎగ్జామ్ తర్వాత పిఈటి తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చెప్పేసి దీంట్లో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ది ఎగ్జామినేషన్ విల్ బి అడ్వర్టైజ్డ్ బై ఎస్ఎస్సి బేస్డ్ వేకెన్సీస్ ఇనిషియేటెడ్ ఇన్షిమేటెడ్ బై ఎంహెచ్ఏ మినిస్ట్రీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈ ఎస్ఎస్సి వాళ్ళు ఎన్ని పోస్ట్లు ఉన్నాయో వాటిని ఈ ఎంహెచ్ఏకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు దీని విధంగా మనకు చేయడం జరిగింది ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ మోడ్ ఓన్లీ ఆన్లైన్లోనే ఒకప్పుడు మనకు ఆన్లైన్ లేకముందు ఆఫ్లైన్లో అప్లై చేసేది ఇప్పుడు ఆన్లైన్ వచ్చిన తర్వాత ఇది మొత్తం కూడా ఆన్లైన్లో చేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని చెప్పాము దీంట్లో సిబిఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని చెప్పాను ఓకే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పిఈటి ఫిజికల్ ఎఫిసి టెస్ట్ అని చెప్పాము నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే రెండు కూడా ఒకటేనండి నెక్స్ట్ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ డిఎంఈ తర్వాత రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ అంటే ఏదైనా లోడ్పాట్లు ఉన్నట్టయితే మళ్ళీ రీమెడికల్ చేయడానికి అవసరం అనేది ఉంటుంది దేని ద్వారా సిఏపిఎఫ్ఎస్ ఓకే వీళ్ళ ద్వారా రీమెడికల్ చేసుకోవడానికి అవకాశం అనేది మళ్ళీ ఉంటుంది నెక్స్ట్ దీంట్లో అంటే ఇదంతా జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంది మీకు ఈ పీడిఎఫ్ ఫార్మాట్ కూడా కావాలి అనుకుంటే మీరు ఐఫై కోచింగ్ సెంటర్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఐఫై కోచింగ్ సెంటర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దీంట్లో ఈ పీడిఎఫ్ ఫార్మాట్ అనేది మీకు క్లియర్గా ఉంది ఓకేనా నేను మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫిజికల్ స్కేల్ పే స్కేల్ ఎలా ఉంటుంది పే స్కేల్ ఏ విధంగా ఉంటుంది అంటే బేసిక్ వచ్చేసి పే స్కేల్ ట్వంటీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ వరకు ఉంది అంటే యావరేజ్ గా దాదాపు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది దీంట్లో ఇది మంచి శాలరీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీంట్లో వెళ్తే కనుక చాలా వరకు ఈజీగా ఉంటుంది దీన్ని కట్ ఆఫ్ ఎలా తీస్తారు అసలు యాక్చువల్గా ఎంత కాంపిటీషన్ ఉంటుంది కట్ ఆఫ్ ఎంత తీస్తారు ఇవన్నీ కూడా విషయాలు నేను మీకు ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తూ ఉంటే వీటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇక్కడ నెక్స్ట్ మీకు వచ్చేసి బిఎస్ఎఫ్ బార్డర్ మనం చెప్పాను అబ్రియేషన్ ఇంతకుముందు చెప్పాను బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇక్కడ మేల్ కేటగిరీ ఇచ్చారు ఇక్కడ ఫిమేల్ కేటగిరీ ఇచ్చారు ఇక్కడ మేల్ కేటగిరీ ఉంది ఇక్కడ ఫిమేల్ కేటగిరీ ఉంది ఓకే ఈ లో మళ్ళీ ఎస్సీకి ఎన్ని ఉన్నాయి ఎస్టీకి ఎన్ని ఉన్నాయి ఓబీసీకి ఎన్ని ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ ఎంత అన్ ఎంత టోటల్ ఎన్ని పోస్టులు ఇచ్చారు మెయిల్ కి అంటే ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ ఫీమేల్ కి వచ్చేసి టోటల్ ఎన్ని ఇచ్చారు అంటే టూ థౌజండ్ ఎయిట్ ఫార్టీ సెవెన్ ఇవి పోస్ట్ సంబంధించినటువంటి పూర్తి సమాచారం సమాచారం మొత్తం మీకు ఐఫై కోచింగ్ సెంటర్ యాప్ లో ఉందని చెప్పాను ఆండ్రాయిడ్ వాళ్ళైతే డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఐఫై కోచింగ్ సెంటర్ అని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఐవోస్ వాడే వాళ్ళ యాపిల్ ఫోన్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళైతే కనుక మై ఇన్స్టిట్యూట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఆర్గనైజేషన్ కోడ్ ఈ డబ్లుకేఎఫ్వి ఈ డబుల్కేఎఫ్వి అని ఎంటర్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఈ డబుల్కేఫ్విడబుల్కే ఎఫ్వి అని ఈ ఆర్గనైజేషన్ కూడా ఎంట్రీ చేస్తే మీకు పూర్తి సమాచారం అనేది దీంట్లో దొరుకుతుంది ఈ యాప్ అనేది ఐఓఎస్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది మనకు ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఈ పూర్తి సమాచారం దీంట్లో ఓకే ఏ దాంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా మీకు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అండి దీంట్లో మీరు మొత్తం క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టు మీకు మొత్తం క్లియర్గా అర్థమైపోతుంది ఎన్ని ఉన్నాయి ఎన్ని జాబ్స్ ఉన్నాయి ఈ మొత్తం అనేది దీంట్లో మీకు మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా మరి ఏజ్ ఏమైనా ఉంటుందా ఏజ్ ఎంత వరకు ఉండాలి ఏంటి అనే సమాచారం గురించి కూడా మనం ఒకసారి చూద్దాము నేషనాలిటీ సిటిజన్షిప్ ఏజ్ లిమిట్ ఇచ్చారు చూడండి ఇక్కడ ఈ ఏజ్ లిమిట్లో మనకు ఎవరు ఎంత ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉండాలి ఇది క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ ఉండాలి ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ వాళ్ళు ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి అంటే వన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఈ డేట్ కట్ ఆఫ్ ఇచ్చారు ఇక్కడ

ఎవరైతే జన్మిస్తారో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదని చెప్పారు సో ఇక్కడ మనకు ఎక్సెప్షన్స్ కొన్ని ఇచ్చారు ఇక్కడ ఏజ్ రిలాగేషన్ అంటాం దీన్ని ఈ ఏజ్ రిలైజేషన్ ఎస్సీ ఎస్టీకి అయితే ఎంత ఇచ్చారు ఇక్కడ మనకు ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాగేషన్ అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వాళ్ళు నైన్టీన్ ఎయిట్ కంటే ముందు ఫైవ్ ఇయర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ త్రీ ఇయర్స్ ఏజ్ రిలైన్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఇక ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించిన వాళ్ళు సమ్ కొన్ని ఈ కేటగిరీలో చాలా తక్కువ మంది ఉంటారు ఈ ఫస్ట్ టూ కేటగిరీస్ చాలా ఎక్కువ ఉంటారు ఈ టూ కేటగిరీస్ లో సో ఈ టూ కేటగిరీస్ కి మెయిన్ ఇంపార్టెంట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది చూడండి ఓకేనా ఇక్కడ కూడా ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు చిల్డ్రన్స్ అండ్ డిపెండెంట్ ఆఫ్ విక్టిమ్స్ కిల్డ్ ఇన్ ది నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఆర్ కమ్యూనల్ రియర్స్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ టూ టూ ఇన్ గుజరాత్ అన్ రిజర్వ్డ్ సో సమ్ ఇన్ఫర్మేషన్ ఇది తక్కువ మందికి యూజ్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఇంకా మనకు ఏమేం పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ మనకు కొన్ని ఇచ్చారు ఇక్కడ దీని ప్రీవియస్ పేజ్ కంటిన్యూషన్ ఇది టెన్ ఇయర్స్ సంబంధించింది ఇది ఓకే ఇది ఇంపార్టెంట్ కాదు ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ సర్వీస్ మెన్ మీన్స్ యాజ్ పర్ సో యాజ్ మీన్స్ పర్ ఏ పర్సన్ ఏ విధంగా ఎక్స్ సర్వీస్ అంటే ఎవరు ఉంటారు ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉండాలి వాళ్ళ రిలేటివ్స్ కి వాళ్ళ అడాప్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది పిల్లలు లేనప్పుడు సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ పేజీలో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇది కూడా దానికి కంటిన్యూషన్ ఉంది సో ఇక్కడ చెప్పాను స్పౌస్ కానీ డిపెండ్ కానీ చిల్డ్రన్ మీన్స్ ఎవరు ఎవరు చిల్డ్రన్స్ అంటే ఎవరు ఉండాలి ఏంటి సన్ ఇన్ అడాప్టెడ్ సన్ ఇంత ముందు చెప్పాను నేను అడాప్ట్ చేసుకున్న వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ వాళ్ళకి వస్తుంది వాళ్ళ అంటే వాళ్ళ పిల్లలకు కూడా అప్లై చేసుకున్నప్పుడు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటాలో వీళ్ళకు రిజర్వేషన్ అనేది ఉంటుంది డాటర్ ఉండొచ్చు స్పౌస్ ఉండొచ్చు చిల్డ్రన్స్ సమ్ ఎవరైనా ఉండొచ్చు అన్మ్యారీడ్ వాళ్ళు సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి సో దీని కంటిన్యూషన్ ఉంది ఈ పేజీ కూడా ప్రాసెస్ సర్టిఫికేషన్ అండ్ ఫార్మాట్ సర్టిఫికేట్స్ ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేషన్ అండ్ ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఓకే ఇవి కూడా సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ని మీకు ఇక్కడ హైలైట్ చేస్తున్నాను నేను ఎస్సీ ఎస్టి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఈఎస్ఎం స్టేటస్ ఆర్ ఎవైర్ సో ఇది కూడా ఉంది సో ఇంకా మనకు ఎన్సీసీకి సంబంధించినటువంటి వాటిని కూడా చూస్తే మనకి ఇంకా చాలా వరకు ఇన్ఫర్మేషన్ అంటే చాలా వరకు మనకు తెలుస్తుంది సో ఇక్కడ ఎన్సిసికి సంబంధించింది కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం సర్టిఫికేట్స్ కేటగిరీ చాలా మంది ఎన్సిసి ఏ సర్టిఫికేట్ బి సర్టిఫికేట్ వరకు వచ్చి అయిపోతారు అలా కాకుండా సి సర్టిఫికేట్ వరకు ఎవరైతే స్ట్రగుల్ పడతారో వాళ్ళకు మంచి ఈ సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా స్టేట్ గవర్నమెంట్ లో కూడా ఈ సి సర్టిఫికేట్ చాలా వాల్యూ ఉంటుందండి సో ఎన్సిసి సి సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకు ఫైవ్ పర్సెంట్ మాక్సిమం మార్క్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అంటే వందకి కి ఫైవ్ మార్క్స్ మీకు యాడ్ అవుతాయి ఎన్సిసి సి సర్టిఫికేట్ ఉంది అనుకోండి ఇది మీకు చాలా వరకు హెల్ప్ అయ్యేటటువంటి కాన్సెప్ట్ ఇది ఎన్సిసి బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళైతే త్రీ మార్క్స్ అంటే హండ్రెడ్ కి త్రీ మార్క్స్ యాడ్ అవుతాయి మీకు సో త్రీ పర్సెంట్ ఆఫ్ ద మాక్సిమం మార్క్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంది అనుకోండి వాళ్ళకు కూడా టూ పర్సెంట్ అంటే హండ్రెడ్ కి టూ మార్క్స్ మీకు ఇక్కడ యాడ్ అవుతాయి ఎలా అప్లై చేసుకోవాలి అప్లై చాలా మందికి డౌట్ ఏంటంటే వచ్చేటువంటి ఫస్ట్ ప్రాబ్లం ఎలా అప్లై చేసుకోవాలి ఇక్కడ ఇచ్చారు చూడండి ఎన్ఐసి డాట్ ఇన్ ఈ పోర్టల్లోకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు టూ టైప్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఉంటుందని చెప్పాను ఆ దాని గురించి కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను హౌ టు అప్లై ఏమేమి ఉండాలి ఎలా ఉండాలని చెప్పేసి కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు సెంటర్స్ ఎక్కడస్ ఉంటాయి అసలు మనీ ఎంత కట్టుకోవాలి వీటికి సంబంధించినటువంటి సమాచారం కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను ఏదైనా ఉంటే మీరు ఈ ఛానల్లో కింద మీరు చాట్లో నాకు ఏదైనా చాట్ చేయాలనుకుంటే కూడా మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇక్కడ మిస్ అయింది లేదా మీకు మీకు ఫర్దర్గా ఇంకా డీటెయిల్స్ చెప్పండి అనేది మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏ నోటిఫికేషన్ గురించి మీకు వచ్చినా కూడా మీ వరకు తెలిసినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను ఖచ్చితంగా దాని మీద ఒక వీడియో తీసి మీకోసం మన అందరి కోసం మన వాళ్ళ కోసం నేను వీడియో చేసి మీకు ఈ యూట్యూబ్ మన ఐఫై కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్లో అయితే నేనైతే అప్లోడ్ చేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ కాకపోతే మీరు మాత్రం చివరి వరకు చూడడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే ఒక్కొక్క పాయింట్ చాలా వరకు కవర్ అయిపోతూ ఉంటుంది మనకు అప్లికేషన్ ఫీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంది ఫీ వచ్చేసి ఓకే నెక్స్ట్ సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అంటే ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయి ఏమేమి ఉంటాయి ఎలా ఉంటుంది ఎప్పటి వరకు చేసుకోవచ్చో ఇవన్నీ కూడా నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మీరు మాత్రం ఈ వీడియోని చివరి వరకు చూడండి చాలా ఉంది ఇంకా నేను చెప్పాల్సిన సిలబస్ సంబంధించింది ఉంది చాలా వరకు ఉంది కాబట్టి మీరు చివరి వరకు చూడడం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఓకేనా ఓకే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఫీ సంబంధించి చూద్దాము ఇక్కడ జనరల్ గా ఫీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అని చెప్పాను ఆల్రెడీ ఓకే ఇక్కడ హండ్రెడ్ రూపీస్ ఉంది సో అలా కాకుండా నెక్స్ట్ ఎవరికైనా ఎక్సెప్షన్ ఉందా అంటే ఉంది ఉమెన్ క్యాండిడేట్స్కి ఉంది ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఎస్సీ వాళ్ళు ఎస్సీ అయి ఉంటే వాళ్ళకి ఫ్రీగానే ఉంది ఎస్టీ వాళ్ళకి కూడా ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు సర్వీస్ మెన్ వాళ్ళు కూడా ఇక్కడ ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు సో ఆన్లైన్ ఫీ కట్టడం అనేది కూడా టూ నైన్ వరకు డేట్ కూడా ఉంది ఫస్ట్ మీరైతే ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ జరిగి ఉండాలి థర్టీ వన్ ఎయిట్ లెవెన్ థర్టీ నైట్ వరకంటే మీకు అప్లై చేసి ఉంటే మీరు ఇక్కడ చేసుకోవడానికి ఆన్లైన్ ఫీజు కట్టుకోవడానికి మీకు అవకాశం ఉంది మిగతా వాళ్ళు అయితే ఫ్రీగానే చేసుకోవచ్చు నెక్స్ట్ మనకు సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అసలు ఎక్కడెక్కడ మనకు సెంటర్స్ ఉన్నాయి చాలా మందికి ఏంటంటే ఈ ఏపీ తెలంగాణ వాళ్ళకి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే సిబిటి కానీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేవి జనరల్ గా కొన్ని పర్టికులర్ ఏరియాస్ లోనే ఉన్నాయి అన్ని ప్లేస్లలో ప్రతి ఒక్క టౌన్ లో అనేది ఎక్కడా కూడా లేదు మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు తక్కువ ఉంటాయి ఎక్కడెక్కడ ఉన్నాయి సెంటర్స్ వాటి పరంగా మనం ఒకసారి చూద్దాం తెలంగా తెలుగు పీపుల్స్ తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మనకి ఎక్కడెక్కడ ఇచ్చారు సెంటర్స్ అంటే చూద్దాం ఇది కూడా మనకు దీంట్లో ఫోర్త్లో లేదు ఫోర్త్ టు మొత్తం కంప్లీట్గా ఎన్ని ఇచ్చారు దీంట్లో దాదాపు చూద్దాం ఇక్కడ మనకు వచ్చేసి ఎయిట్ నైన్ నైన్ వరకు ఉన్నాయి మనకు టోటల్ గా మొత్తం నైన్ నైన్ ప్లేసెస్ ఉన్నాయి నైన్ లో అంటే నైన్ స్టేట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉన్నాయంటే మనకు ఈ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ వీళ్ళకి వచ్చేసి ఇక్కడ కాకినాడ ఉంది గుంటూరు చీరాల సెంటర్ చూడండి ఇక్కడ చీరాల ఉంది గుంటూరు నెక్స్ట్ వచ్చేసి కాకినాడ కర్నూలు ఉంది నెల్లూరు ఇక్కడ ఈ కోడ్స్ ఇవి మీరు ఎక్కడైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఈ కోడ్లు మీరు అక్కడ గుర్తుపెట్టుకోండి అంటే ఈ వీడియో చూడడం వల్ల ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు కూడా మీకు చాలా వరకు యూజ్ అవుతుంది ఎట్ ది సేమ్ టైం మీ నెక్స్ట్ వీడియో కూడా నేను ఎస్ఎస్సి జీడి పైన నేను చేస్తాను అంటే మెయిన్ ఏంటి ఇక్కడ మనకు కావాల్సింది ఇవి అప్లికేషన్స్ అన్ని కూడా జనరల్ గా మనం చేయగలుగుతాం చేసిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి సిలబస్ ఏంటి దాని యొక్క పరిధి ఎంత ఎంత నేర్చుకోవాలి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయా డైరెక్ట్ క్వశ్చన్ అంటే ఏ విధంగా ఉంటుంది ఇండైరెక్ట్ క్వశ్చన్ అంటే ఏ విధంగా ఉంటుంది ఎలా ప్రిపేర్ కావాలి ఏ దానిపైన మనం ఫోకస్ చేయాలి అసలు ఎన్ని మార్కులు వస్తే మనము ఎస్ఎస్సిలో క్వాలిఫై అయినట్టు మన రిజర్వేషన్కి మనకి ఎన్ని మార్క్స్ రావాలి ఇవన్నీ కూడా నేను ఈ వీడియో చివరి వరకు మీకు మొత్తం సమాచారాన్ని అందిస్తాను ఇక్కడ చూడండి ఏపీలో వచ్చేసి మళ్ళీ రాజమండ్రి ఉంది తిరుపతి విజయనగరం ఓకే విజయవాడ ఈ కోర్స్ గుర్తుపెట్టుకుంటే మీరు అక్కడ ఇవ్వచ్చు అంటే అప్లైలో కూడా మీరు ఏ విధంగా చేయాలో కూడా నేను క్లియర్గా మీకు ఇక్కడ చెప్తాను విశాఖపట్నం పుదుచ్చేరి చెన్నై కోయంబత్తూర్ మధురై సలేం నెక్స్ట్ ఇట్లా చాలా వరకు ఉన్నాయి ఇక్కడ మనకు వచ్చేసి ఏపీలో తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్ ఒకటి ఉంది అండ్ కరీంనగర్ వరంగల్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్కువగా తెలంగాణలో జరిగేటటువంటి ప్లేసెస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కి ఎక్కువగా జరిగేది బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు ఎస్ఎస్సి సంబంధించింది కావచ్చు సిజిఎల్ కావచ్చు ఎక్కువగా హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ ఈ ఏరియాలోని సెంటర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ కోడ్లు అనేది నోట్ చేసుకొని పెట్టుకొని మీరు అప్లై చేసేటప్పుడు కూడా మీరు ఇంటి నుంచి కూడా చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు మరి సిలబస్ ఏంటి అసలు మనకు ఇక్కడ వరకు వచ్చాము సిలబస్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా మనం ఒకసారి చూద్దాం తరోలీ అన్ని విషయాల గురించి ఒకసారి డిస్కస్ చేస్తే మనకు కూడా ఒక ఐడియా వస్తుంది అసలు ఏంటి ఎస్ఎస్ అంటే అప్లై చేయడం చాలా మంది చేస్తారు ఏదో మీ సేవ సెంటర్కి వెళ్ళడము అప్లై చేయడము దాన్ని వదిలేసేయడం ఎగ్జామ్ ఎప్పుడు వచ్చిందో తెలియదు అలాంటి కాకుండా మీరు ఐఫైస్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే మీకు అప్డేట్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాం మేము సో కంప్యూటర్ సెంటర్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పిఈటి పిఎస్టి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆర్ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ డిఎంఏ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆర్ఎంఏ అని చెప్పాము విల్ నాట్ బి ఏ క్రిటేరియన్ ఆఫ్ సెలెక్ట్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ సమ్థింగ్ ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేము మనం ఫోకస్ చేయాల్సింది ఏమని చెప్పాను నేను సిలబస్ ఏముంటుంది అన్నది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి సిలబస్ ఏంటి ఎలా ఉంటుంది ఎన్ని క్వశ్చన్స్కి ఉంటాయి టైం ఎంత ఇది మేజర్గా మీరు ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఇక్కడ ఇక్కడ చూడండి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ మనం అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ డేట్ ఇంకా ఇవ్వలేదు ఇచ్చినప్పుడు కూడా మేము మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాము యాప్ కూడా ఐఫై కోచింగ్ సెంటర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అందులో మీరు కోర్స్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు వీడియో క్లాసెస్ టెస్టులు నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ సెట్స్ చాలా వరకు ఉన్నాయి దాంట్లో ఓకేనా ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి కన్సిస్ట్ ఆఫ్ వన్ ఆబ్జెక్ట్ టైప్ పేపర్ కంటైనింగ్ హండ్రెడ్ క్వశ్చన్స్ క్యారింగ్ హండ్రెడ్ మార్క్స్ విత్ ద ఫాలోయింగ్ కాంపోజిషన్ అంటే ఇక్కడ మనకు నెగిటివ్ మార్కింగ్ గురించి ఇవ్వలేదు అంటే అందుకే నేను ఏమంటున్నానంటే మీరు చివరి వరకు వీడియో చూసినట్టయితే నెక్స్ట్ మీరు ఐఫై కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ని ఐఫై కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఈ నెగిటివ్ మార్కింగ్ లేనప్పుడు ఎగ్జామ్ ఏ విధంగా రాయాలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఇది మీకు అందిస్తాను మీరు మాత్రము సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే మీరు కింద చాట్ బాక్స్ లో నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వాలనుకుంటే మీరు ఏదైనా క్వశ్చన్ అడగాలంటే మీరు అడగొచ్చండి సో పార్ట్ సబ్జెక్ట్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మాక్సిమం మార్క్స్ డ్యూరేషన్ టైం అలాటెడ్ సో ఇక్కడ ఎంత ఇచ్చారు పార్ట్ ఏ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇచ్చారు ట్వంటీ ఫైవ్ మార్క్స్ పార్ట్ బి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ జనరల్ అవేర్నెస్ మీన్స్ ఇన్ఫర్మేషన్ ఉండాలి అట్ ది సేమ్ టైం మీ దగ్గర జీకే నాలెడ్జ్ కూడా ఉండాలి జీకే అంటే చాలా వరకు అర్థం కాదు ఏం చదవాలన్నది అందుకే చెప్తున్నాను ఏది చదివితే అందరూ పరిగెత్తారు కానీ ఒక్కడే విజేత అవుతాడు అందరూ జీకే చదువుతారు రీజనింగ్ చేస్తూ ఉంటారు ట్రై చేస్తారు అలా కాదు ఎలా చదివితే మనం గెట్ ఆన్ అవుతామో ఆ టెక్నిక్ తెలిసిన వాడే ముందు ఉంటాడు మ్యాథమెటిక్స్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అని ఇచ్చారు ఇక్కడ అంటే కాన్సెప్ట్ చిన్నగానే అనిపిస్తుంది కానీ క్వశ్చన్స్ డైరెక్ట్స్ ఉంటాయా ఇండైరెక్ట్ గా ఉంటాయా ఎలా చేయాలన్నది కూడా చాలా వరకు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది దీంట్లో నుంచి కూడా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇక్కడ కూడా ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ హిందీ ఆర్ ఇంగ్లీష్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ కాంపోజిషన్ టైం వచ్చేసి నైంటీ మినిట్స్ అంటే హండ్రెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి మనకు హండ్రెడ్ క్వశ్చన్స్ నైంటీ మినిట్స్ అంటే జనరల్గా ఏ కాంపిటీవ్ ఎగ్జామ్ అయినా సరే ఒక క్వశ్చన్కి ఒక మినిట్ కంటే తక్కువే ఉంటుంది అంటే ఫిఫ్టీ సెకండ్స్ మనం ఎలా ప్రిపేర్ కావాలంటే కాంపిటీవ్ ఎగ్జామ్స్ ఎప్పుడైనా సరే ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ ఫైవ్ సెకండ్స్ లో సాల్వ్ అయిపోవాలి అది మనం చేయాల్సినటువంటి నేర్చుకోవాల్సినటువంటి టైమింగ్ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎక్కడైనా సరే జనరల్ గా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఎక్కడైనా సరే టైమింగ్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్ ఇక్కడ ఇచ్చారు దేర్ ఇచ్చారు నెగిటివ్ మార్కింగ్ ఉందండి ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ మల్టిపుల్ చైస్ టైప్ ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఓన్లీ దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటే ఎలా చేయాలి నెగిటివ్ మార్కింగ్ లేనప్పుడు ఎలా చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను చేస్తానని చెప్పాను సో ఇక్కడ ఉంది కాబట్టి నెగిటివ్ మార్కింగ్ మనం ఎలా తప్పించుకోవాలి నెగిటివ్ మార్కింగ్ లేకుండా ఎలా చేసుకోవాలి అన్నిటికీ ఆన్సర్ పెట్టడం వల్ల యూజ్ ఏంటి మనకు తెలిసిన వాటిని తెలిసిన వాటికి ఆన్సర్ పెడితే యూజ్ ఏంటి ఇలాంటి చాలా వరకు నెక్స్ట్ వీడియోలో మీకోసం నేను ఖచ్చితంగా చేస్తాను మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే మీరు చేసుకున్నప్పుడే మీకు సమాచారం అనేది ఒక ఎస్ఎస్సి జీడి పైన పూర్తి సమాచారం అనేది మీరు తెలుసుకోగలుగుతారు

సో మీకు ఎస్ఎంఎస్ రూపంలో అనుకున్నాను ఎస్ఎంఎస్ రూపంలో లేదని చెప్తున్నారు ఇక్కడ సో వెబ్సైట్ రూపంలోనే మీకు ఇస్తారు ఆ వెబ్సైట్ మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ మీకు ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందో కూడా నేను యూట్యూబ్ లో తెలియజేస్తాను అదేవిధంగా యాప్ లో కూడా హైఫై కోచింగ్ సెంటర్ యాప్ లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాను దేర్ షాల్ బి నో ప్రొవిజన్ ఫర్ రిలవేషన్ ఆర్ రీచెకింగ్ ఆఫ్ ద స్కోర్స్ నో కరెస్పాండెన్స్ ఇన్ దిస్ రిగార్డ్ షాల్ బి ఎంటర్టైన్ అంటే రివాల్యుయేషన్ చేయడానికి మనం మనం చాలా స్టేట్ గవర్నమెంట్ వాడికి రివాల్యుయేషన్ చేసుకోవచ్చేమో కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాడికి రివాల్యూషన్ అనేది చాలా వరకు ఉండదు ఓకే నెక్స్ట్ చూద్దాం ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ సంబంధించి ఇచ్చారు జనరల్ ఇంటర్నెస్ రీజనింగ్ సిలబస్ ఏంటి ఇలా ఉంటుంది హండ్రెడ్ పర్ క్వశ్చన్స్ పేమెంట్ ఆఫ్ రూపీస్ హండ్రెడ్ క్వశ్చన్ సో ఇది ఓకే ఇది ఓకే కమిషన్ ఇన్ ద రికార్డ్ విల్ బి ఫైనల్ అంటే ఏదైనా కమిషన్ వాళ్ళది ఫైనల్ అనేది ఉంటుంది అది కామన్ ఓకే ది క్వశ్చన్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్బికులేషన్ లెవెల్ సో టెన్త్ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అండి దీనికి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే టెన్త్ పాస్ ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ నేను ఇంతకుముందు ఫస్ట్లో చెప్పిన విధంగా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఉంటే సరిపోతుంది ఓకే సిలబస్ ఇక్కడ దానికి సంబంధించిన పూర్తి సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది జనరల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ వస్తాయి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ లో ఎనాలిటికల్ ఆప్ అండ్ ఎబిలిటీ టు అబ్జర్వ్ ద దిష్ బ్యాటర్న్ విల్ బి టెస్టెడ్ త్రూ క్వశ్చన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద నాన్ వర్బల్ టైప్ అంటే వర్బల్ రీజనింగ్ ఉంది నాన్ వర్బల్ రీజనింగ్ ఉంది రెండు కూడా దీంట్లో ఉన్నాయి కోడింగ్ డికోడింగ్ ఉంది సిరీస్ ఉంది ఎనాలజీ ఉంది క్లాసిఫికేషన్ వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఉంది ఆ యాప్ లో మీకు టాపిక్ వైజ్ టెస్ట్ కూడా మీకు మేము ఇస్తున్నాము యాప్లో లో ఐఫై కోచింగ్ సెంటర్ యాప్ లో మీకు కంప్లీట్ గా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ టెస్ట్ అని ఉంది దీంట్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏమేంటి అసలు మన ప్రీవియస్ లో ఎలా అడిగారు ప్రీవియస్ క్వశ్చన్ అని అబ్జర్వేషన్ చేశాము అబ్జర్వ్ చేసి దాంట్లో మొత్తం యాప్ లో మీకు ఇవ్వడం జరిగింది జీకే జీకే పరంగా వచ్చేసి ఏమేమి ఉంటాయి క్వశ్చన్స్ ఇన్ దిస్ కాంపోనెంట్ విల్ బి ఎయిమ్ ఎట్ టెస్టింగ్ ద క్యాండిడేట్స్ జనరల్ అవేర్నెస్ జనరల్ అవేర్నెస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అరౌండ్ హిమ్ విల్ బి ఆల్సో టు టెస్ట్ నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ ఈవెంట్స్ అదే జీకే అని చెప్పాను కరెంట్ ఈవెంట్స్ కూడా మనకు తెలిసినవి ఉండాలి అంటే ఇప్పుడు కరోనా ఉంది కరోనా సమాచారం అడగవచ్చు అది ఎక్కడి నుంచి వచ్చింది దాని యొక్క ఫార్మాట్ ఏంటి కరోనా నైన్టీన్ అంటే ఏంటి ఓకే అబ్ువేషన్స్ అడగొచ్చు మనకు అంటే జనరల్ కరెంట్ అఫైర్స్ మనకు తెలిసినదే కాకపోతే మనం ఒకసారి ఒకటి రెండు సార్లు చదువుకుంటేనే మనకు గుర్తుండే అవకాశం ఉంటుంది ఎగ్జామ్ లో గా ఉంటాయి అన్ని చూస్తే ఓకే ఆన్సర్ అనిపిస్తుంది కానీ రాంగ్ వచ్చే అవకాశం ఉంటుంది గెస్ట్ చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ చీకట్లో బాణం వేసినట్టుగా కరెక్ట్ చేయాలంటే ఏ విధంగా ఎగ్జామ్ రాయాలి కూడా మనం చేయవచ్చు ఓకే సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ ఓకే దీనికి సంబంధించినటువంటి సమాచారం అయితే ఇక్కడ జాగ్రఫీ సంబంధించి ఇచ్చారు ఎకనామిక్ సంబంధించి ఇచ్చారు కల్చర్ ఇచ్చారు హిస్టరీ ఇచ్చారు స్పోర్ట్స్ మనకు ఈ స్పోర్ట్స్ మనకు టోక్యో ఒలింపిక్ గేమ్స్ జరిగాయి దీని పరంగా క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఇది స్పోర్ట్స్ సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఓకేనా ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నంబర్ సిస్టమ్స్ ఇచ్చారు కాంపిటీషన్ హోల్ నంబర్స్ డిసిమల్స్ ఫ్రాక్షన్స్ అంటే ఈ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే నేను సింపుల్ గా ఒకటే చెప్తాను బేసిక్ గా బేసిక్స్ ఈ ఈ పాయింట్స్ నేర్చుకుంటే ఏ కాంపిటివ్ ఎగ్జామ్స్ అయినా సరే మనము పది మెట్లలో ఒక ఫైవ్ స్టెప్స్ మనము రీచ్ అయినట్టేనండి ఈ బేసిక్స్ ఎవరైతే నేర్చుకుంటారో ఏ కాంపిటివ్ ఎగ్జామ్స్ కైనా సరే రాసే వాళ్ళకు ఎస్ఐ రాసే వాళ్ళకు కూడా ఒక ఫైవ్ స్టెప్స్ రీచ్ అయినట్టే అంటే ఈ ప్రిపరేషన్ అనేది మీరు ఇలాగే కొనసాగిస్తే గనక స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ లో వచ్చేటువంటి ఈ ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు గ్రూప్ ఫోర్ కావచ్చు పంచాయత సెక్రటరీలు కావచ్చు బ్యాంకింగ్ సెక్టార్లో లో కావచ్చు వీటి అన్నిటి కూడా కామన్ సిలబస్ ఇవి ఎక్కడైనా సరే ఉండేటువంటి సిలబస్ రీజనింగ్ పార్ట్ కానివ్వండి జీకే కానివ్వండి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ కావండి ఇంగ్లీష్ ఇస్ కామన్ ఇది కూడా సబ్జెక్టు ఇవన్నీ కామన్ గా మనకు ఉండే సబ్జెక్టు వీటిని నేర్చుకుంటే కనుక మనం ఇంకా పర్ఫెక్ట్ గా మనము ఇంకా మిగతా వాటికి ఇది రాసిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ రాయొచ్చు ఒకటి మిస్ అయినా ఇంకొకటికి మనము జాబ్ అనేది కొట్టడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అసలు హైట్ ఎంత ఉండాలి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని చెప్పాము ఎంత ఉండాలి పిఈటి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ దీనికి సంబంధించినటువంటి సమాచారం చూద్దాం ఒకసారి మనకేముండాలి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అసలు ఈవెంట్స్ మనకి ఏముంటాయి ఓకేనా క్యాండిడేట్స్ హ్యావ్ టు క్లియర్ ద రేస్ ఇన్ ద ఫాలోయింగ్ టైమ్ లిమిట్స్ మనకు ఈవెంట్స్ అనేవి పెద్దగా ఏమీ లేవు జస్ట్ రన్నింగ్ మాత్రమే ఫోకస్ చేశారు ఫైవ్ కిలోమీటర్స్ ఇన్ ట్వంటీ ఫోర్ మినిట్స్ ఇక్కడ ఇదే ప్రాక్టీస్ మనం స్టేట్ గవర్నమెంట్ కానిస్టేబుల్ వాటి కూడా ప్రాక్టీస్ కు ఉపయోగపడుతుంది ఇది ఇలాగే కంటిన్యూ చేసుకుంటే గనక సో ఫైవ్ కిలోమీటర్స్ ని మనం ట్వంటీ ఫోర్ మినిట్స్ లో రీచ్ కావాలి ఫిమేల్ అయితే కిలోమీటర్స్ ఇన్ ఎయిట్ అండ్ హాఫ్ మినిట్స్ లో రీచ్ కావాలి ఓకే రేస్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఇన్ సిక్స్ అండ్ హాఫ్ మినిట్స్ మేల్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఇన్ ఫోర్ మినిట్స్ ఇవి రెండు ఈవెంట్స్ మనకి ఇవ్వడం జరిగింది ఫర్ క్యాండిడేట్స్ అదర్ దాన్ దోస్ బిలాంగింగ్ టు లదాఖ్ రీజియన్ ఫర్ క్యాండిడేట్స్ ఆఫ్ లదాక్ రీజియన్ సో ఇవి మనకు ఈవెంట్ సంబంధించినటువంటి సమాచారం లాంగ్ జంప్ హై జంప్ అనేది ఎక్కడ కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదు ఓకే చాలా సింపుల్ గానే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫిజికల్ గా ఏ విధంగా ఉండాలి చాలా వరకు డౌట్స్ ఉన్నాయి కొంతమందికి అంటే వన్ సెవెంటీ కంటే తక్కువ ఉంటే మాకు రాదని వన్ సెవెంటీ అంటే ఎక్సిప్షన్స్ మనం చూద్దాం ఒకసారి అసలు ఏమైనా ఎక్సిప్షన్స్ ఇచ్చారా అవి కూడా మనం చూద్దాం ఒకసారి హైట్ ఎంత ఉండాలి మేల్ అయితే వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉండాలి ఫీమేల్ అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి

వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ఫిమేల్ అయితే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఇక్కడ రిలైజేషన్ ఉంది అంటే వన్ సెవెంటీ కంటే తక్కువ ఉంది నేను ఎలిజిబుల్ కాదు నాకు నాకు తీసుకుంటారో లేదో అనేటటువంటిది చాలా మందికి డౌట్ ఉంది అలాంటిది ఏం లేదు ఇక్కడ దీన్ని క్లియర్ గా మనం అబ్జర్వ్ చేద్దాం ఓకే ఇక్కడ ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్డ్ షెడ్యూల్ ట్రైబ్స్ మనం ఎంత చెప్పాము వన్ సిక్స్టీ టూ పాయింట్ అని చెప్పాము సో ఈ విధంగా ఉంది ఆల్ షెడ్యూల్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ సో వీళ్ళకి వచ్చేసి ఇంకా చాలా తక్కువ ఉంది ఓకే ఇది మనకు ఉండాల్సినటువంటి హైట్ మెజర్మెంట్ మనకు ఎక్సెప్షన్స్ ఎంత ఉంది అయితేనేమో ఫిఫ్టీ చాలా వరకు వన్ ఫిఫ్టీ వరకు చాలా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు సో అందరికి ఏంటంటే ప్రీవియస్ లో ఉన్నటువంటి వాటి ప్రకారం వన్ ఫిఫ్టీ సెవెన్ ఉండాలి లేకపోతే వన్ సెవెంటీ ఉండాలనుకుంటారు ఎక్సిప్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఈ ఎక్సెప్షన్స్ బేస్ చేసుకొని మనము యూజ్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏముంది మనకి జనరల్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి ఇక్కడ వెయిట్కి సంబంధించింది ఉంది వెయిట్ వచ్చేసి హైట్ ప్రకారం వెయిట్ ఉంటుంది కాబట్టి ఇది కూడా ఏం ప్రాబ్లం లేదు స్టాండర్డ్ సెక్యూరిటీ ఎలిజిబిలిటీ ఇచ్చారు ఇది ఓకే మెడికల్ ఎగ్జామినేషన్ డిఎంఈ క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ద పూల్ ఆఫ్ హూ క్వాలిఫై పీఈటీ ఆర్ పిఎస్టి ఈ రిటర్న్ టెస్ట్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి పిఈటి పిఎస్టి ఉంటుంది దీంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఇది అయిపోయిన తర్వాత డిఎంఈ డిఎంఏ ఉంటుంది డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి ఎలా ఉండాలి నేను చెప్పాను కదా ఇంతకుముందు దీనికి సంబంధించిన సమాచారం కూడా ముందు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్కు ముందు ఒక వీడియో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు క్వాలిఫై అయిన వాళ్ళు ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు పాస్ చేస్తాను ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకు దీంట్లో కూడా సర్టిఫికేట్స్ అడిగారు జనరల్గా ఇవి కూడా జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంది దీంట్లో మనకు మెయిన్ మెయిన్ పాయింట్స్ని వ్యాలిడ్ అన్సిసి సర్టిఫికెట్స్ ఇట్లా అప్లికేబుల్ ఎన్సిసి ఉంటే కూడా అని చెప్పాము సి సర్టిఫికేట్ అయితే ఫైవ్ మార్క్స్ బి అయితే త్రీ మార్క్స్ ఏ అయితే టూ మార్క్స్ అని చెప్పి కూడా చెప్పాము ప్రీవియస్ దాంట్లో అడ్మిషన్ టు ద ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అడ్మిషన్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి సమాచారం ఏంటి ఓకే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఎగ్జామ్ ఎలా ఏముంటుంది ఓకే వీటన్నిటికి కూడా నేను ఇన్ఫర్మేషన్ ముందు ఇంకా మీరు వీడియో చివరి వరకు చూడండి చూస్తే నేను మీకు పూర్తి సమాచారం అందించే విధంగా నేను ప్రయత్నం చేస్తున్నాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మోడ్ ఆఫ్ సెలక్షన్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది క్యాండిడేట్స్కి మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏముంటుంది అది కూడా నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను నెక్స్ట్ వచ్చేసి మోడ్ ఆఫ్ సెలక్షన్స్ మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది ది రిక్రూట్మెంట్ ప్రాసెస్ విల్ కన్సిస్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫస్ట్ వచ్చేసి అని చెప్పాము కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ బేస్డ్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఇవైపోయిన తర్వాత నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఈ ఫోర్ ప్రాసెస్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇది లాస్ట్ డాక్యుమెంట్స్ మీకు ఏవైతే మీకు ఉంటాయో ఇవన్నీ కూడా మీ దగ్గర తీసుకుని పెట్టుకోవడం ఇప్పుడనే కాకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కైనా సరే మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు నెగిటివ్ నేటివిటీ ప్లేస్ సర్టిఫికేట్ కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావచ్చు టెన్త్ ఇంటర్ డిగ్రీ మెమోస్ కావచ్చు వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్ని కూడా మీ దగ్గర పెట్టుకోవడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ ఇక్కడ నెక్స్ట్ క్యాండిడేట్ స్కోరింగ్ బిలో మెన్షన్ కట్ ఆఫ్ మార్క్స్ వితౌట్ యాడింగ్ బోనస్ మార్క్స్ టు ఎన్సీసీ సర్టిఫికేట్స్ అంటే మీకు ఇచ్చేటువంటి హండ్రెడ్ మార్క్స్ లో మీరు క్వాలిఫై కావాల్సినటువంటి ఎన్ని మార్కులు అయితే మీరు క్వాలిఫై అవుతారు ఎంత ఉంటుంది అంటే ఒక పోస్ట్ కి ట్వెల్వ్ మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు అంటే వందకి థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే థర్టీ ఫైవ్ మార్క్స్ ఎవరికైతే ఈ కోట ఉన్న వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ ఈఎస్ఎం ఆర్ అన్డిజర్వ్డ్ ఉన్న వాళ్ళకి థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే థర్టీ ఫైవ్ మార్క్స్ రావాలి అంటే థర్టీ ఫైవ్ బై హండ్రెడ్ మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు మరి ఎంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు అంటే ఒక పోస్ట్ కి ట్వెల్వ్ మెంబర్స్ని ని సెలెక్ట్ చేసుకుంటారు ఓకే ఇది కూడా ఎక్కడ ఒక చోట ఒక పాయింట్ వస్తుంది అది నేను మీకు వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను ఓకేనా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్లకు ఎంత రావాలి అంటే థర్టీ త్రీ మార్క్స్ వస్తే సరిపోతుంది వాళ్ళు క్వాలిఫై అయినట్టు క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ ఎలా ఉంటుంది పిఎస్టీ పీఈటీకి వచ్చేసి ట్వెల్వ్ ట్వెల్వ్ మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్స్ విల్ బి గ్రాంటెడ్ ఫాలోయింగ్ ఇంటెన్ ఇన్సెంటివ్ మార్క్స్

అంటే ఒక పోస్ట్ కి పన్నెండు మంది సెలెక్ట్ చేసుకుంటారు క్వాలిఫై అవ్వాలని ఈ విధంగా ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం ప్రియారిటీ ఏ విధంగా ఉండాలి ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఏ విధంగా ఇస్తే అది మనకు కరెక్ట్గా రీచ్ అవుతుంది చూద్దాం ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ

ఈ ప్రిఫరెన్స్ అనేది మీరు ఆన్లైన్ లో ఫిల్అప్ చేసేటప్పుడు ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఈ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మీరు ఏదైనా మాల్ ప్రాక్టీస్ చేయడం ఏదైనా మిస్టేక్ అలాంటివి ఎవరు చేయరు జనరల్ గా మీరు అలాంటి ఏదైనా చేశారనుకోండి చాలా వరకు డేంజర్ ఇది మాల్ ప్రాక్టీస్ కానీ కొన్ని మిస్టేక్స్ ఇక్కడ టైప్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ అని ఇచ్చారు ఇవి ఈ టైప్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ అనేది ఏవి లేకుండా చూసుకోవడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ ఇక్కడ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎంతవరకు మాల్ ప్రాక్టీస్ చేస్తే ఎవరెవరు చేస్తే ఏ విధమైనటువంటి మిస్టేక్స్ చేస్తే వాళ్ళని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుందో ఇక్కడ క్లియర్ గా మీకు ఇవ్వడం జరిగింది టూ ఇయర్స్ ఒక్కొక్కరు అంటే ఏ టైప్ ఆఫ్ ఫోన్ తీసుకెళ్ళాలనుకోండి మొబైల్ ఫోన్ ఐదర్ ఇలాంటివి ఉన్నాయనుకోండి త్రీ ఇయర్స్ మీకు ఎగ్జామ్ రాయకుండా మిమ్మల్ని సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది ఓకే ఇంతకుముందు మనం చెప్పినట్టు టూ టైప్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఉంటారని చెప్పాము ఆఫ్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి ఇది చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది మీరు జాగ్రత్తగా వింటే ఏ విధంగా మీకు క్లియర్ గా స్క్రీన్ షాట్ తో సహా చూపిస్తున్నాను కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా వినండి అన్ని తెలుసుకొని వీడియో ఒకటి రెండు సార్లు వినేసి మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో తీసుకొని మీరు మీ సేవా సెంటర్కి వెళ్ళినట్టయితే మీ వర్క్ అనేది చాలా వరకు ఈజీగా అయిపోతుంది ది ప్రాసెస్ ఆఫ్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద ఎగ్జామినేషన్ కన్సిస్ట్ ఆఫ్ టూ పార్ట్స్ నేను ఫస్ట్ ఫ్లోర్ నుంచి కూడా చెప్తున్నాను టూ పార్ట్స్ గా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి వన్ టైం రిజిస్ట్రేషన్ ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సెకండ్ వచ్చేసి ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ కోసం మీరు అప్లై చేసుకోవడం ఇది రెండవ స్టేజ్ దీనికి పార్ట్ వన్ లో మనకి ఏమేమి ఉండాలి రీడ్ ద ఇన్స్ట్రక్షన్ గివెన్ ఇన్ ద నోటీస్ ఆఫ్ ఎగ్జామినేషన్ కేర్ఫుల్లీ బిఫోర్ ఫిల్లింగ్ అప్ ద ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ అప్లికేషన్ ఫామ్ రిజిస్ట్రేషన్ ఫామ్ కానివ్వండి అప్లికేషన్ ఫామ్ కానివ్వండి కేర్ఫుల్ గా మీరు ఎలాంటి మిస్టేక్స్ అనేది రైజ్ కాకుండా చూసుకోండి ఈవెన్ ఇన్క్లూడింగ్ నేమ్ నేమ్తో సహా మీ ఇన్షియల్ ఏముంది లేడీస్ అయితే మ్యారేజ్ అయింది అనుకోండి వాళ్ళ ఏమైపోతుంది అత్తగారింటి వాళ్ళ పెట్టుకోవడము సర్టిఫికేట్లో ఒకటి ఉండడము ఆధార్ కార్డ్ లో ఒకటి ఉండడము ఒకటి ఉండడము ఇలాంటి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా చేసుకోండి మీ సర్టిఫికేట్లో ఏమైతే ఉంటుందో దానికి అనేది మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి ఆధార్ కార్డులో లో చేంజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ బిఫోర్ ప్రొసీడింగ్ విత్ వన్ టైం రిజిస్ట్రేషన్ కీప్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ రెడీ మీరు ఆన్లైన్ అప్లికేషన్ మీరు వెళ్తున్నారంటే ఉండవలసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి ఇది చాలా వరకు ఇంపార్టెంట్ అయినటువంటి సబ్జెక్ట్ ఇది మొబైల్ నెంబర్ డేస్ ప్రతి ఒక్కరికి మొబైల్ నెంబర్ ఉంటుంది మీకు అంటే రెగ్యులర్ గా వాడేది టూ సిమ్స్ వాడతారు చాలా మంది టూ సిమ్లలో ఒకటి పర్సనల్ నెంబర్ అంటారు ఒకటి పబ్లిక్ నంబర్ ఇలాంటివి కాకుండా మీ అకౌంట్ లో మీరు బ్యాంక్ అకౌంట్ కి ఏ నంబర్ ఇస్తున్నారు ఆధార్ కార్డ్కి కి ఏ నెంబర్ ఇచ్చారు మీకు ఒక పర్టికులర్గా గా మీకు ఒక పర్సనల్ నంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ అనేది అప్లికేషన్ మీరు చేసే మళ్ళీ ఈ నంబర్లు మార్చడము చాలా మంది తెలుస్తుంది అని చాలా మంది నంబర్స్ మారుస్తూ ఉంటారు మొబైల్ నంబర్స్ ఇవి కరెక్ట్ పద్ధతి కాదు ఒక నంబర్ మీరు పర్మనెంట్ నెంబర్ అనేది ఎప్పుడైనా ఉంచుకోవడం అనేది చాలా సేఫ్ ఇది నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఈమెయిల్ ఐడి లేని వాళ్ళు ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి ఈ ఇమెయిల్ ఐడి కూడా చాలా వరకు ఇంపార్టెంట్ నెక్స్ట్ ఆధార్ నంబర్ ఇఫ్ ఆధార్ నెంబర్ ఈజ్ నాట్ అవైలబుల్ ప్లీజ్ గివ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐడి నెంబర్స్ యూ విల్ బి రిక్వైర్ టు షో ద ఒరిజినల్ డాక్యుమెంట్ ఎట్ ద లాటర్ స్టేజ్ దాదాపుగా ఈ రోజుల్లో అందరికీ హండ్రెడ్ పర్సెంట్ ఆధార్ కార్డు ఉంటుంది అని అనుకుంటున్నాను అలా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వేరే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ డాక్యుమెంట్స్ ఎట్ ద లాటర్ స్టేజ్ తర్వాత స్టేజ్ లో కూడా ఒరిజినల్ ప్రూఫ్స్ ఇవన్నీ చూపించవలసి ఉంటుంది సో మాక్సిమం ఆధార్ కార్డు ఇచ్చే ప్రయత్నం చేయండి అవి లేని పక్షంలో ఈ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చారు ఓటర్ ఐడి పాన్ కార్డు పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ స్కూల్ ఆర్ కాలేజ్ ఐడి ఎంప్లాయర్ ఐడి ఓకే ఇలాంటివి ఇచ్చారు నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద బోర్డ్ రోల్ నెంబర్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ద మెట్రికులేషన్ టెన్త్ ఎగ్జామినేషన్ మీకు రోల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ రోల్ ని సబ్మిట్ చేయడం కూడా ఇక్కడ ఇంపార్టెంట్ డిజబిలిటీ సర్టిఫికేట్స్ ఫిజికల్ హ్యాండికాప్ డిజబులిటీ ఏదైనా సమ్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ కాకుండా ఏదన్నా ఉంటే కనుక వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా దగ్గర ఉంచుకోవడం అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నారు నెక్స్ట్ ఫర్ వన్ టైం రిజిస్ట్రేషన్ క్లిక్ ఆన్ రిజిస్టర్ నౌ లింక్ ప్రొవైడెడ్ ఇన్ లాగిన్ సెక్షన్ మీరు ఇది క్లిక్ చేసినట్టయితే నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఓకేనా దీనికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ రిక్వైర్స్ ఫిల్లింగ్ అప్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ బేసిక్ డీటెయిల్స్ ఉండాలి అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిక్లరేషన్ ఇవి మూడు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ నెక్స్ట్ ఫర్ ఫిల్లింగ్ అప్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఫామ్ ప్లీజ్ ఫాలో ద ఫాలోయింగ్ స్టెప్స్ ఫ్యూ క్రిటికల్ డీటెయిల్స్ ఎగ్జాంపుల్ ఆధార్ నెంబర్ నేమ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ కేటగిరీ ఎక్సెట్రా ఇన్ఫర్మేషన్ ఆ రిక్వైర్ టు బి ఎంటర్డ్ ట్వైస్ ఇన్ ద రిలవెంట్ కాలమ్స్ అంటే ఒకటి రెండు సార్లు ఫిల్అప్ చేసుకోవాలి కాకుండా టూ టైమ్స్ టూ అని చెప్తున్నాడు ఇక్కడ టూ టైమ్స్ ఫిల్అప్ చేయాలి చూద్దాం అది కూడా ఏ విధంగా ఉంటుందో చూద్దాం కాలమ్స్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ టు అవాయిడ్ ఎనీ

జీరో కాకుండా మనం ప్రెస్ చేసేటప్పుడు జీరో పక్కన ఇంకే నెంబర్ ఉండము టూ మీద ప్రెస్ కావడము అలాంటి ఒకసారి జీరో ఒకసారి ప్రెస్ చేసినప్పుడు మనకు మిస్టేక్ అనేది రెడ్ సిగ్నల్ అనేది మనం చూపిస్తుందని ఇక్కడ చెప్తుంది సీరియల్ నెంబర్ వన్ సీరియల్ నెంబర్ వన్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆధార్ నంబర్ ఐడెంటిటీ కార్డ్ ఓకే ఇవన్నీ కూడా నేను మీకు ఒక ఫామ్ చూపిస్తే ఇంకా చాలా వరకు మీకు ఈజీ అవుతుంది ఫామ్ లో మనం ఎలా ఉంటుందో ఏముంటుందో మనం చూద్దాము ఓకేనా అంటే ఏమేమి ఉంటుంది సీరియల్ నెంబర్ వన్ ఏంటి ఫైవ్ ఏంటి సిక్స్ ఏంటి మెట్రికులేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి ఇవన్నీ కూడా రోల్ నెంబర్ నేమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బోర్డ్ అంటే ఎడ్యుకేషన్ బోర్డు లో మీ నేమ్ ఏముంది ఆ నేమ్ సబ్మిట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మనము తరోలి ఒకసారి చూద్దాం నెక్స్ట్ ఓకే అంటే ఏ విధంగా ఉంది ఎలా ఉంటుంది ఈ ఫామ్ మనకు డిస్ప్లే అయినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం బేసిక్ డీటెయిల్స్ అని ఇచ్చారు ఓకే ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆన్లైన్లో అప్లికేషన్ ఈ విధంగా చేయాలి ఇంతకుముందు మనకు జనరల్గా ఆఫ్లైన్లో ఉండేది నవీ డేస్ టెక్నాలజీ చాలా వరకు ఇంప్రూవ్ అయింది కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ అనేది వచ్చింది ఇది చాలా వరకు చాలా ఈజీగానే ఉంటుంది ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ ఆన్లైన్ ప్రాసెసింగ్ ఉంది ది ప్రాసెస్ ఆఫ్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద దగ్గామినేషన్ కన్సిస్ట్ ఆఫ్ టూ పార్ట్స్ రెండు విభాగాలుగా రెండు భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది వన్ టైం వచ్చేసి రిజిస్ట్రేషన్ ఉండాలి సెకండ్ వచ్చేసి ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎగ్జామినేషన్ వన్ వన్ టైం టైం రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ మనకు ఏమేమి కావాలి రీడ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ఇన్ ద నోటీస్ ఆఫ్ ఎగ్జామినేషన్ కేర్ఫుల్లీ బిఫోర్ ఫిల్లింగ్ ఆఫ్ ద ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ అప్లికేషన్ ఫామ్ ఈ రెండు అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది ఒకటి నింపేసి కొంతమంది వదిలేస్తూ ఉంటారు అలా కాకుండా రెండు స్టెప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ బిఫోర్ ప్రొసీడింగ్ విత్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కీప్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ రెడీ మీరు ఆన్ సేవ సెంటర్ కానీ ఆన్లైన్ లో మీరు అప్లై చేసేటప్పుడు మీ దగ్గర ఉండాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇన్ఫర్మేషన్ ఏమి ఉండాలి అంటే మొబైల్ నంబర్ నవ్ ఎడేజ్ మొబైల్ అనేది జనరల్ గా వాడుతున్నటువంటిది పర్మనెంట్ నంబర్ అనేది ఒకటి ఉంచుకోండి మీరు మీ జీమెయిల్ లో ఇచ్చే నంబర్ కానివ్వండి బ్యాంకింగ్ లో ఇచ్చే నంబర్ కానివ్వండి బయట మీ కాలేజీలలో ఇచ్చే నంబర్ కానివ్వండి అయి ఉండాలి ఒకే నంబర్ పర్ఫెక్ట్ గా మీకు లైఫ్ టైం మొత్తంలో యూజ్ అయ్యే నంబర్ అనేది ఒకటి ఉండాలి ఎందుకంటే జియో వచ్చిన తర్వాత చాలా మంది నంబర్స్ అనేది మారుస్తూ ఉన్నారు అలాంటివి కాకుండా పర్మనెంట్ నెంబర్ అనేది ఒకటి ఖచ్చితంగా ఉంచుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి ఈమెయిల్ ఐడి లేని వాళ్ళు ఈమెయిల్ ఐడిని క్రియేట్ చేసుకోండి నెక్స్ట్ ఆధార్ నంబర్ ఒకవేళ ఆధార్ నంబర్ లేకపోతే కింది డాక్యుమెంట్స్ అడుగుతున్నాడు ఓటర్ ఐడి కానీ పాన్ కార్డు కానీ పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ స్కూల్ కాలేజ్ ఐడి లైక్ ఇలాంటివి అడుగుతున్నారు ఇక్కడ వచ్చేసి మీరు ఎలా అప్లై చేసుకోవాలి మీరు ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళినట్లయితే లేదంటే మీ సేవా సెంటర్కి వెళ్ళినా కూడా అక్కడ ఏ విధంగా ఫిల్ చేయాలో వాళ్ళకి ఐడియా ఉంటుంది వాళ్ళు కూడా చెప్తారు నేను మీరు ఓన్ గా చేసుకుంటారంటే కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మీకు వెబ్ అడ్రస్ ఇస్తాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనం వన్ టైం అన్నాము వన్ టైం రిసేషన్ లో మనకి ఏమేం కావాలి ఎలా ఉంటుంది ప్రాక్టికల్ గా మీరు ఎట్లా చేస్తే అది ఫుల్ఫిల్ అవుతుంది ఫామ్ అనేది మిస్టేక్స్ అనేది చేయకండి మిస్ ఒకటి రెండు సార్ చెక్ చేసుకోండి ఇంతకుముందు నేమ్ అనేది టూ టైమ్స్ ఎంటర్ చేయాలని చెప్పాము డబల్ నైన్ జీరో ఎయిట్ అని ఒక నంబర్ చెప్పాను నేను స్టార్టింగ్ లో ఫస్ట్ మనం డబల్ నైన్ జీరో ఎయిట్ టూ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ జీరో ఉంది అనుకోండి అక్కడ డబల్ నైన్ జీరో కాకుండా టూ ఆర్ త్రీ ప్రెస్ చేసాం అనుకోండి మిస్టేక్ అయినప్పుడు మీకు రెడ్ సిగ్నల్ అనేది మీకు రెడ్ లైన్ అనేది మీకు చూపిస్తుంది అక్కడ ఇక్కడ మనకు ఏమేమి కావాలి బేసిక్ డీటెయిల్స్ జనరల్ గా మనకు ఉండాల్సిన డీటెయిల్స్ ఏమేమి ఉండాలి మీకు ఆధార్ కార్డ్ ఉన్నట్టయితే డూ యూ హ్యావ్ ఆధార్ ఎస్ఎన్ టిక్ చేయండి ఇక్కడ పైన క్లిక్ చేయండి ఈ విధంగా ఓకే ఆధార్ కార్డ్ నెంబర్ దీంట్లో ఆధార్ కార్డ్ నెంబర్ ఫిల్ చేయవలసి ఉంటుంది వెరిఫై ఆధార్ నెంబర్ సెకండ్ టైం ఆధార్ నెంబర్ మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయండి టైప్ ఆఫ్ ఐడి మీకు ఈ ఆధార్ నంబర్ లేకపోతే కనుక నేను ప్రీవియస్ చెప్పినట్టుగా వేరే ఏదైనా ఓటర్ ఐడి కానీ పాస్పోర్ట్ కానీ కాలేజీ ఐడి కానీ ఇలాంటి ఉన్నప్పుడు ఐడి నెంబర్ ఎంటర్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఓకేనా మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే ఈ ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ టూ టైమ్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది ఐడి నెంబర్ ఐడి నెంబర్ ఏముంటుంది మీకు ఒక ఐడికి ఒక నెంబర్ ఇచ్చి ఉంటారు ఆ నెంబర్ ఏంటి అన్నది ఇక్కడ ఫుల్ఫిల్ చేయాలి మీ నేమ్ ఏంటి మీ సర్టిఫికేట్లలో నేమ్ ఏమైతే ఉందో అదే రాయండి సర్టిఫికెట్లో ఒక నేము బయట ఒక నేమ్ అలా కాకుండా మీ సర్టిఫికెట్లో ఉన్న ప్రకారమే మేం నేమ్ ఫుల్ఫిల్ చేయండి ఇనిషియల్ తో ఉంది ఇనిషియల్ తోనే మెన్షన్ చేయండి ఇక్కడ కూడా సర్టిఫికెట్ ఉన్న ప్రకారం వెరిఫై నేమ్ రెండోసారి నేమ్ అనేది మళ్ళొకసారి ఇక్కడ ఎంటర్ చేయండి నెక్స్ట్ హ్యావ్ యు ఎవర్ చేంజ్ నేమ్ మీరు ఏమైనా నేమ్ ఏమైనా చేంజ్ చేసుకుని ఉన్నారా నేమ్ చేంజ్ చేసుకుంటే ఆ న్యూ నేమ్ ఏంటి చేంజ్ అయినటువంటి నేమ్ ఏంటి అన్నది ఇక్కడ మెన్షన్ చేయాలి ఫాదర్ నేమ్ మీ సర్టిఫికేట్ లో ఫాదర్ నేమ్ ఏదైతే ఉంటుందో దాన్నే చేయండి ఫాదర్స్ నేమ్ షుడ్ బి సేమ్ యాజ్ మెన్షన్ ఇన్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఇక్కడ నేను చెప్పాను చూడండి విధంగా సర్టిఫికేట్ లో ఫాదర్ నేమ్ ఎలా ఉంటే అలాగే ఇవ్వండి ప్లీజ్ ఎంటర్ నేమ్ వితౌట్ ఎనీ సాల్యుటేషన్ మిస్టర్ శ్రీ లేట్ డాక్టర్ అంటే ఇలాంటివి ప్లీజ్ ఎంటర్ నేమ్ వితౌట్ ఎనీ ఇలాంటి ఏం పెట్టకుండా నేమ్ అనేది ఎంటర్ చేయమని ఇక్కడ మీకు చెప్తున్నారు నెక్స్ట్ వెరిఫై ఫాదర్ నేమ్ మళ్ళీ మీరు ఇక్కడైతే ఫాదర్ నేమ్ ఏమైతే ఇచ్చారో మీ సర్టిఫికేట్ లో ఉన్న నేమ్ ని మెన్షన్ చేయండి స్పెల్లింగ్ తో సహా చెక్ చేసుకోండి సమ్ నేమ్స్ ఎలా ఉంటాయంటే శేఖర్ ఉందనుకోండి ఎస్హెచ్ ఏ వాడతారు కొంతమంది ఎస్హెచ్ ఇ వాడతారు సో మీ సర్టిఫికేట్ లో ఉన్న ప్రకారం వేరే వాళ్ళు ఫిల్అప్ చేసేదానికంటే ఎలా ఎప్పుడైనా సరే గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసేటప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ లో ఎవరి అప్లికేషన్ ఫామ్ని ని వాళ్ళే ఫిల్అప్ చేసుకోవడం అనేది చాలా కరెక్ట్ ఫ్రెండ్స్ చేయడము వేరే వాళ్ళతో చేయించడము లేదా మీ సేవ సెంటర్ నువ్వు చేసి పెట్టు డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తున్నావు అని చెప్పి చెప్పడము ఇలాంటి మిస్టేక్స్ వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ అనేది చేయకూడదు నెక్స్ట్ మదర్స్ నేమ్ మదర్ నేమ్ మాక్సిమం అయితే చాలా వరకు ఉండదు ఉంటే కిన ఇక్కడ మెన్షన్ చేయండి ఇక్కడ మీకు ఇక్కడ ఇచ్చారు మళ్ళీ మెట్రికులేషన్ లో ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో ఇప్పుడు చాలా వరకు మదర్ నేమ్ కూడా ఎంటర్ అవుతుంది ఒకప్పుడు అసలు మదర్ నేమ్ ఉండేదే కాదు సర్టిఫికెట్ లో ఫాదర్ నేమ్ మాత్రమే ఉండేది సో ఇక్కడ ఇక్కడ కూడా ఇంతకుముందు ప్రీవియస్ చెప్పినట్టుగా ఇక్కడ వితౌట్ ఎనీ శాలిటేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నారు అంటే ఇక్కడ ఏం రాయవద్దు ఏం రాయాల్సిన అవసరం లేదు సర్టిఫికేట్ లో ఏ విధంగా అయితే నేమ్ ఉందో అదే విధంగా ఇది చేసుకోండి వెరిఫై మదర్ నేమ్ మళ్ళీ ఒక సారి మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఇక్కడ మనం క్లిక్ చేస్తున్నప్పుడు స్క్రోల్ మౌస్ స్క్రోల్ అప్ డౌన్ చేస్తున్నప్పుడు మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి ఇవి ఖచ్చితంగా చెక్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీకు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది ఎందుకంటే మౌస్ స్క్రోల్ చేస్తున్నప్పుడు మిస్టేక్ అవుతుంది సో ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి వెరిఫై మళ్ళీ ఒకసారి అడుగుతుంది అందుకే ఇవి మిస్టేక్స్ రైజైజ్ అయ్యే పార్ట్స్ కాబట్టి ఆప్షన్స్ కాబట్టి ఈ బ్లాంక్స్ అనేది చాలా ఫుల్ఫుల్గా అంటే క్లియర్ గా క్లారిటీగా ఫిల్అప్ చేయండి మెట్రికులేషన్ టెన్త్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ బోర్డు సిబిఎస్ ఆ స్టేట్ సిలబస్ అది ఏంటి అన్నది ఇక్కడ మెన్షన్ చేయండి మీకు పైన సర్టిఫికేట్ పైన ఉంటుంది దీనికి సంబంధించిన సమాచారం సర్టిఫికేట్ పైన ఉంటుంది వెరిఫై ఎడ్యుకేషన్ బోర్డు మళ్ళొకసారి బోర్డు ఇక్కడ మీకు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు వస్తుంది ఈ పార్ట్ లో క్లిక్ చేస్తే మీకు చూపిస్తుంది అక్కడ మీకు టెన్త్లో లో ఏ రూల్ నెంబర్ అయితే ఉందో ఆ రూల్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకే రూల్ నెంబర్ షుడ్ బి సేమ్ యాజ్ మెన్షన్ ఇన్ మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ మీకు సర్టిఫికేట్లో లో ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేయండి అందుకే చెప్తున్నాను వన్ టైం రిజిస్ట్రేషన్ కానీ మీరు అప్లికేషన్ ఫామ్ సెకండ్ స్టేజ్ లో గానీ చాలా కేర్ఫుల్ గా ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుంటూ వెళ్ళండి ఓన్లీ అండ్ ఆర్ అలౌడ్ ప్లీజ్ ఎంటర్ రోల్ నంబర్ వితౌట్ ఎనీ అదర్ స్పెషల్ క్యారెక్టర్స్ అంటే రోల్ నెంబర్ ఇచ్చినప్పుడు కామాస్ కానీ స్పేస్ కానీ అలాంటివి ఏం లేకుండా ఏమని చెప్తున్నారు ఇఫ్ రోల్ రోల్ కోడ్ ఈజ్ గివెన్ ఇన్ యువర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ దెన్ ఎంటర్ రోల్ కోడ్ రోల్ నెంబర్ మీకు రోల్ కోడ్ ఏదైనా ఇస్తే కనుక ఎంటర్ చేయమని చెప్తున్నారు నెక్స్ట్ వెరిఫై రూల్ నెంబర్ ఇక్కడ వెరిఫై చేసుకుంటున్నాం మళ్ళీ ఒకసారి సేమ్ ఉంటుంది వెరిఫై చేసుకోవడం అంటే ఒకసారి మిస్టేక్ జరిగిన తర్వాత అలాగే ఉండిపోకుండా రెండోసారి చేసినప్పుడు మనకు పర్ఫెక్షన్ చేసుకోవడం ఇలాంటివి అప్లికేషన్ ఫామ్ లో ఇలాంటివి ఉండడం అనేది విద్యార్థికి చాలా ఉపయోగపడే అంశాలు ఇవి ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు ఏ ఇయర్ లో పాస్ అయ్యారు టెన్త్ దాన్ని ఫిల్అప్ చేయాలి ఎందుకంటే ఈ టెన్త్ పైన ఎందుకు అడుగుతున్నా అంటే మేజర్ గా టెన్త్ క్వాలిఫికేషన్ తో ఉన్నటువంటిది ఎస్ఎస్సి జీడీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జనరల్ డ్యూటీ ఈ పోస్ట్ అనేవి టెన్త్ బేస్ కాబట్టి ఇక్కడ మొత్తం క్లియర్ గా ఇస్తున్నారు వెరిఫై ఇయర్ ఆఫ్ పాసింగ్ మళ్ళీ ఒకసారి ఇయర్ ని వెరిఫై చేసుకోని చెప్తున్నారు ఇక్కడ జెండర్ మేల్ అయితే మేల్ ఫిమేల్ అయితే ఫిమేల్ ట్రాన్స్ జెండర్ అనేది చాలా రేర్ కేసెస్ ఇది నెక్స్ట్ వెరిఫై జెండర్ మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోని చెప్తున్నారు లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఏ లెవెల్లో మీరు ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వని చెప్తున్నారు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు చూపిస్తుంది ఎంతవరకు ఉంది అన్నది నెక్స్ట్ మొబైల్ నెంబర్ మొబైల్ నంబర్ ని కూడా టూ టైమ్స్ ఎంటర్ చేసుకోమని చెప్తున్నారు ఇక్కడ ఓకే ఇక్కడ మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయండి నీట్ గా క్లియర్ గా ఎంటర్ చేసుకోండి ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి మీకు ఓటీపీ వస్తుంది కాబట్టి ఇమెయిల్ ఐడి కూడా మిస్టేక్స్ లేకుండా చెక్ చేసుకోండి వెరిఫై ఈమెయిల్ ఐడి మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయమని చెప్తున్నారు అంటే ఇక్కడ ఏదైనా మీరు ఎంటర్ చేశారు ఇక్కడ ఎంటర్ చేసింది ఇక్కడ రాలేదనుకోండి మీకు ఎర్రర్ కూడా చూసి చేస్తుంది సో ఇక్కడ మిస్టేక్ చేశారు ఇక్కడ కరెక్షన్ చేశారు అనుకోండి ఈ పార్ట్లో మీకు ఏ రోజు యూజ్ చేస్తుంది పార్ట్లో అప్లై చేస్తున్నప్పుడు నెక్స్ట్ స్టేట్ యూటీ పర్మనెంట్ అడ్రస్ మీరు ఎక్కడైతే అడ్రస్ ఉంటుంది ఇక్కడ పంజాబ్ అని ఇచ్చారు అట్లా కాకుండా మీరు తెలంగాణ అయితే తెలంగాణ ఏపీ అయితే ఏపీ అని మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోండి సేవ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి మనం సేవ్ అనే బటన్ నొక్కేస్తే సరిపోతుంది సేవ్ అయిపోతుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ సేవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ లెవెన్ పాయింట్ కేటగిరీ మీరు ఏ కేటగిరీఎస్ ఓబిసి ఆర్ఎస్సీ ఇవి ఫిల్అప్ చేసుకోండి వెరిఫై కేటగిరీ మళ్ళీ నేషనలైజేషన్ సిటిజన్ ఆఫ్ ఇండియన్ ఓకే ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీకు టెన్త్ మెమో పైన సర్టిఫికేట్ పైన ఇక్కడ మీకు మూలందా రైట్ చెక్ అని మూలందా లెఫ్ట్ ఫింగర్ అని చెప్పేసి మీకు ఇక్కడ కొన్ని ఉంటాయి దాన్ని మీరు బేస్ ఇక్కడ ఎంటర్ యు ఆర్యు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఏదైనా మీకు డిజబిలిటీస్ ఉన్నాయి అనుకుంటే ఎస్ అయితే ఎస్ నో నో ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది టైప్ ఆఫ్ డిజబిలిటీ ఆ టైప్ ఆ డిజబిలిటీ అనేది ఏ టైప్ అన్నది ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది ఏమేంటి అన్నది దీంట్లో మనం మెన్షన్ చేసుకోవచ్చు నోట్ ఇక్కడ బ్లైండ్నెస్ అండ్ లో విజన్ ఇక్కడ ఇచ్చారు చూడండి దానికి సంబంధించిన ఏది బెంచ్ మార్క్ డిజబిలిటీ ఏవి అన్నది ఇక్కడ దీంట్లో ఇచ్చారు దీని ప్రకారం ఏదైనా ఉంటే మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు డిజబిలిటీ సర్టిఫికేట్ నెంబర్ నంబర్ ఏదైనా ఉంటే కనుక ఆ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవడం పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ ని ఇక్కడ మెన్షన్ చేసుకోవడం స్టేట్ మనం ఇంతకు ముందు చెప్పాము తెలంగాణ అయితే తెలంగాణ ఏపీ అయితే ఏపీ అని ఇక్కడ మనం ఇది చేసుకోవచ్చు డిస్టిక్ ఏ డిస్టిక్ ఉందో ఆ డిస్టిక్ మెన్షన్ చేయండి పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ పిన్ కోడ్ మీకు ఈ అడ్రస్ అనేది జనరల్ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇది మెన్షన్ చేస్తారు నెక్స్ట్ ఈజ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ ఇది జనరల్ గా ఎవరైనా ఎస్ అనే కొడతారు ఓకే నో ప్రాబ్లం పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉందో దానికి క్లిక్ చేయండి మళ్ళీ ఇక్కడ స్టేట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఒకసారి ఇచ్చారు ఇక్కడ ఫిల్ చేయండి ఇంతకుముందు ఏదైతే ఇచ్చారో వాటిని ఇస్తా ఉండండి ఇంకా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అలాంటివి ఏమి కన్ఫ్యూజన్ చేసుకోకండి ఓకేనా నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరి కంటే సేవ్ బటన్ అనేది క్లిక్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంతా కూడా కరెక్ట్ గానే ఉంది నేను చేసినవన్నీ కరెక్టే ఉన్నాయి అని చెప్పేసి మీరు ఒక్కసారి ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి ప్రీవియస్ ఇంకా ఏదైనా ఉంటే ఇక్కడ ప్రీవియస్ వెళ్ళి కూడా చెక్ చేసుకోండి ఓకేనా ఆ అని కొట్టేసేసి టేక్ డ్రాఫ్ట్ ప్రింట్ ఇది వీలైనంత వరకు ప్రింట్ తీసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా నెక్స్ట్ ఫైనల్ సబ్మిట్ ఫైనల్ సబ్మిట్ అయిపోతే మీకు ప్రింట్ తీసుకు పెట్టుకుంటే మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేశారు ఏంటి అన్నది మొత్తం మీకు ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ సెకండ్ స్టేజ్ కి సంబంధించినటువంటి సమాచారం నెక్స్ట్ పార్ట్ వచ్చేసి పార్ట్ టూ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఏ విధంగా చేయాలి ఫస్ట్ టైం ఓటీఆర్ అన్నాం వన్ టైం రిజిస్ట్రేషన్ సెకండ్ స్టేజ్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా అన్ని ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ గా ఇవ్వండి ఫోటో కానివ్వండి దాని సైజు ఎలా ఉండాలి ఏంటి చూడండి ఒకసారి బిఫోర్ ప్రొసీడింగ్ విత్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ కీప్ ద ఫాలోయింగ్ డేటా రెడీ ఇంత మనకు అక్కడ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అని చెప్పేసి చూసాం ఇక్కడ ఏం అడుగుతున్నాడు రీసెంట్ స్కాన్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ రీసెంట్ గా ఉన్నటువంటి కలర్ ఫోటో అనేది ఒకటి కావాలి మనకి ఓకే నెక్స్ట్ నాట్ మోర్ దాన్ త్రీ మంత్స్ ఓల్డర్ ఓల్డ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లిషింగ్ ద నోటిఫికేషన్ నోటీస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ కు ముందు అంటే ఫోటోగ్రాఫ్ అనేది ఒక త్రీ మంత్స్ ముందు కాకుండా ఉంటే బెస్ట్ అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ మీ సేవా సెంటర్లో ఇక్కడ వీళ్ళకి తెలుస్తుందండి పెయింట్ లోకి వెళ్ళేసి దీన్ని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి సైజ్ ఎంత చేసుకోవాలని చెప్పేసి ట్వంటీ కేబీ నుంచి ఫిఫ్టీ కేబీ అనేది ఉండాలి జేపీజీ ఫార్మాట్ లో ఉండాలి ఇమేజ్ డైమెన్షన్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్ షుడ్ బి అబౌట్ త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ విత్ అండ్ ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ ఇవి ఫోటో మీరు ఫోటోస్ స్టూడియోకి వెళ్ళినప్పుడు ఒకసారి మీరు ఫోటో దిగేసి ఈ సైజులు వాళ్ళు సెట్ చేసిస్తారు జనరల్గా ఉండే ఫోటో సైజులు ఇవన్నీ కూడా ఫోటోగ్రాఫ్ షుడ్ బి వితౌట్ క్యాప్ స్పెక్టికల్స్ అండ్ బోత్ ఇయర్స్ షుడ్ బి విజిబుల్ అంటే మీకు ఇక్కడ క్యాప్ పెట్టుకొని దిగొద్దండి క్యాప్ వాడకూడదు స్పెడ్స్ వాడకూడదు ఓకే నెక్స్ట్ మీ యొక్క చెవులు అనేవి కూడా క్లియర్గా కనిపించాలి ఓకేనా అంటే ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండి దిగాల్సి ఉండదు అంటే జనరల్గా ఫోటో దిగడం అనేది అందరికీ తెలిసిన విషయమే బట్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కొంతమంది స్టైల్ కోసం క్యాప్ పెట్టుకొని దిగుతారు కొన్ని స్పెడ్స్ పెట్టుకొని దిగుతారు ఇలాంటివి అనేది ఉండొద్దు అనేది మెయిన్ ఇక్కడ పాయింట్ ఈ ఈ ఎగ్జామ్ కాదండి ఏ ఎగ్జామ్కి అయినా సరే ఫోటో అనేది చాలా క్లియర్ గా ఉండడం అనేది చాలా వరకు బెస్ట్ అది సో ఇలా ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు ఇచ్చారు క్లిక్ అప్లై లింక్ కానిస్టేబుల్ జీడీ సిఏపీఎఫ్ సంబంధించింది ఇక్కడ క్లిక్ చేయమని చెప్తున్నారు మీ ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి ఇంకా మీకు సంబంధించిన విషయాలు అన్ని కూడా మీకు అర్థమైపోయి ఉంటాయి ఈ పాటికే నేను కింద లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తానని చెప్పాను ఇవన్నీ ఇస్తాను మీరు ఈ వీడియోని మాత్రము ఖచ్చితంగా చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే అసలు ఏంటి అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది ఓకేనా ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు తెలిసేది అప్పుడే ఓకే ఇప్పుడు మనము కరెక్ట్గా ఎంటర్ అయిపోయాము ఇప్పుడు మనం కానిస్టేబుల్స్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సిఏపిఎఫ్ ఎస్ ఇక్కడ సో ఏం చెప్తున్నారు సెంట్రల్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సిఏపిఎఫ్ఎస్ ఎన్ఐఏ ఎస్ఎస్ఎఫ్ అండ్ రిఫిల్ మ్యాన్ మనం ఆరు సెక్షన్స్ కూడా ఆరు ట్యాబ్లు కూడా మనం ఫిల్ఫిల్ చేయాలని చెప్పేసి ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది ఓకేనా ఏమేం కావాలి ప్లీజ్ వెరీ కేర్ఫుల్ వైల్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫామ్ ప్లీజ్ బి వెరీ కేర్ఫుల్ వాళ్ళు కూడా క్లియర్ అవుతున్నారు కేర్ఫుల్ గా చాలా జాగ్రత్త చేయండి మీరు ముందు అయితే ఏ విధంగా అయితే నేమ్ మెన్షన్ చేశారో అదే విధంగా నేమ్ అనేది ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అక్కడ ఒక నేమ్ ఇవ్వడము మర్చిపోవడము అలాంటి చేయకుండా జాగ్రత్త చేసుకోండి న్యూ చేంజ్ నేమ్ ఏదైనా నేమ్ చేంజ్ చేసింది ఉంటే కనుక అది ఇక్కడ మెన్షన్ చేయమని చెప్పాము ప్రీవియస్ లో కూడా మనము ఓటీఆర్ లో కూడా దాన్ని చేసాము ఇక్కడ కూడా అది చేయాలి ఫాదర్ నేమ్ మనం ఓటీఆర్ లో ఏమైతే ఇచ్చాము మళ్ళీ ఇక్కడ అది మెన్షన్ చేయండి మళ్ళీ ఒకసారి మదర్ నేమ్ అడుగుతున్నారు ఇక్కడ మదర్ నేమ్ కూడా మెన్షన్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ మీరు ఏమి ఇచ్చున్నారు ఇంతకు ముందు అదే డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ ఇవ్వండి ఏజ్ మీకు ఏజ్ ఆన్ ఇక్కడ వరకు ఎంత వస్తుంది ఎన్ని రోజులు ఎన్ని నెలలు అవుతుంది ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు అన్నది కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయండి జెండర్ మేల్ అయితే మేల్ ఫిమేల్ అయితే ఫిమేల్ ఇవ్వండి మీ రిజర్వేషన్ ఏంటి కేటగిరీ ఏంటి రిజర్వ్డా ఓబీసీనా ఎస్సీ ఎస్టీ వాటి సంబంధించి నేషనాలిటీ ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఏంటి మార్క్ ఆఫ్ విజిబుల్ ఐడెంటిఫికేషన్ మనం టెన్త్ సర్టిఫికేట్ ఉంటుందని చెప్పాము దాని ప్రకారం ఇక్కడ ఫిల్ అప్ చేస్తే సరిపోతుంది మెట్రికులేషన్ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ బోర్డ్ మనం దాంట్లో ఓటీఆర్ లో కూడా ఇచ్చాం మళ్ళీ ఒకసారి ఇక్కడ దాన్ని ఇవ్వండి క్లియర్ గా ఇవ్వండి అక్కడ ఏదైతే ఇచ్చారో ఇక్కడ కూడా అదే ఇవ్వండి రూల్ నెంబర్ ఏదైతే అక్కడ ఏది ఇచ్చారో ఇక్కడ కూడా అదే ఇవ్వండి అంటే ఓటీఆర్ ని ప్లస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ దీన్ని కూడా ఒకేసారి చేసుకోవడం అనేది బెస్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు ఒకవేళ టెన్త్ క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారు టూ థౌసండ్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ లైక్ ఏదైనా ఉంటే కనుక అది ఇక్కడ మెన్షన్ చేయండి వెదర్ యు ఆర్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఈఎస్ఎం ఆర్ సర్వింగ్ ఇన్ ఆర్మడ్ ఫోర్సెస్ మీరు సర్వీస్ లో దాన్ని ఇక్కడ మెన్షన్ చేయాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ జాయినింగ్ ఆర్మడ్ ఫోర్సెస్ లో మీరు ఏదైనా జాయినింగ్ ఏదైనా ఉంటే గనక ఈ ప్రీవియస్ లో దాన్ని ఇక్కడ మెన్షన్ చేయండి నెక్స్ట్ డేట్ ఆఫ్ డిశ్చార్జ్ టెనటివ్ డేట్ ఆఫ్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ అది మీరు రిటైర్మెంట్ ఏదైనా తీసుకుని ఉంటే డిశ్చార్జ్ అయిన డిశ్చార్జ్ అయినటువంటి డేటు మంత్ ఇయర్ ఏదైనా ఉంటే అది ఇక్కడ మెన్షన్ చేయాలి లెంగ్త్ ఆఫ్ సర్వీస్ ఇన్ ద ఆర్మడ్ ఫోర్సెస్ మీరు ఎన్ని సంవత్సరాలు అక్కడ చేశారో దాన్ని ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది ఇది అంటే ఇంతకుముందు జాబ్ చేసిన వాళ్ళ గురించి ఇక్కడ చెప్పేది హ్యావ్ యూ ఆల్రెడీ జాయిన్ ఇన్ సివిల్ పోస్ట్ ఆర్ అవైలింగ్ బెనిఫిట్స్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మీరు ఏదైనా బెనిఫిట్ పొంది ఉన్నట్టయితే పొందుతున్నట్టయితే దాన్ని ఇక్కడ మెన్షన్ చేయమని చెప్తున్నారు

అట్లా సర్టిఫికేట్ ఉంటే ఎన్సిసి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే కనుక ఇక్కడ ఎస్ అని టిక్ చేయండి నో అయితే నో అని టిక్ చేయండి ఇక్కడ టిక్ చేసి సరిపోతుంది క్లిక్ చేయండి టిక్ చేయాల్సిన అవసరం అయితే క్లిక్ చేసి సరిపోతుంది ఇక్కడ వచ్చేస్తుంది టైప్ ఆఫ్ ద ఎన్సిసి సర్టిఫికేట్ మనం ఇంత ముందు చెప్పాము టైప్ ఏ కి ఫైవ్ మార్క్స్ టైప్ బికి త్రీ మార్క్స్ టైప్ ఏ కి టూ మార్క్స్ అని చెప్పి చెప్పాము ఇక్కడ మీరు ఇది క్లిక్ చేయగానే ఈ ఏబిసిఏ అని చెప్పేసి మీకు ఇక్కడ చూపిస్తుంది కన్ఫర్మ్ టైప్ ఆఫ్ ద ఎన్సిసి సర్టిఫికేట్ మళ్ళీ ఒకసారి ఇక్కడ కన్ఫర్మ్ అడుగుతుంది ఎస్ఆర్ నో ఎస్ అని క్లిక్ చేయండి సరిపోతుంది ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం ఇంతకుముందు చెప్పాము ఎయిట్లో నంబర్ ఎయిట్ అని చెప్పేసి ఎక్కడెక్కడ ఉన్నాయి కరీంనగర్ హైదరాబాద్ వరంగల్ అని చెప్పాము తెలంగాణలో ఏపీలో అయితే కాకినాడ రాజమండ్రి ఇక్కడ ఉన్నాయని చెప్పాము దానికి సంబంధించిన కోడ్లు కూడా అక్కడ ఉన్నాయి నంబర్స్ కూడా ఉంటాయని చెప్పాను ఆ నంబర్స్ ప్రకారం ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి ప్లీజ్ సి పేరా టెన్ ఆఫ్ ద నోటీస్ నోటీస్లో ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు ఇక్కడ చూసుకోండి అని చెప్పి చెప్తున్నారు ఓకే నెక్స్ట్ వచ్చేసి స్టేట్ మీరు ఏ స్టేట్ సంబంధించిన వాళ్ళు ఆ స్టేట్ సంబంధించింది ఇక్కడ సెలెక్ట్ చేయండి తెలంగాణ అయితే తెలంగాణ ఏపీ అయితే ఏపీ ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కన్ఫర్మ్ స్టేట్ మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేయమంటున్నారు కాబట్టి ఇక్కడ కన్ఫర్మ్ చేయండి డిస్టిక్ ఎక్కడ డిస్టిక్ మీది ఏ స్టేట్లో ఏ డిస్ట్రిక్ట్ అది ఇక్కడ మెన్షన్ చేయండి కన్ఫర్మ్ మళ్ళొకసారి డిస్టిక్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ అనేది చేయవలసి ఉంటుంది అంటే వన్ టూ టైమ్స్ రావడం వల్ల ఏంటంటే మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది ఇది మిస్టేక్స్ అనేది రైజ్ కాదు హ్యావ్ యూ మైగ్రేటెడ్

డిస్టిక్ ఆరిజిన్ అయితే ఉంటుందో దాన్ని ఇక్కడ ఇక్కడ మీరు క్లిక్ చేస్తే అక్కడ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా క్యాండిడేట్ బిలాంగ్స్ టు ద మిలిటెన్సీ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఏదన్నా మిలిటెన్సీ కానీ నక్సల్స్ ఎఫెక్టెడ్ ఏరియా ఏదైనా మీకు జిల్లా సంబంధించిన ఏదైనా ఉంటే కనుక వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఆ ఏదైతే పీడిఎఫ్ ఫార్మాట్ ఉందో నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉందో దాంట్లో మీకు క్లియర్ గా ఇవ్వడం జరిగింది దాంట్లో వీళ్ళు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు దానికి సంబంధించినటువంటి హైఫై కోచింగ్ సెంటర్ యాప్ లో ఉందని చెప్పాను మీరు అక్కడ ఫ్రీగా దాన్ని క్లియర్గా చూడవచ్చు నెక్స్ట్ క్యాండిడేట్ బిలాంగ్స్ టు బోర్డ్ డిస్టిక్ ఏ డిస్టిక్ ఏ బోర్డు సంబంధించిన వాళ్ళు ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ప్రిఫరెన్స్ ఆఫ్ ద పోస్ట్ మనం అక్కడ చెప్పాము మొత్తం సిక్స్ ఉన్నాయని చెప్పాము ఆ ఏబిసిడిఈఫ్ జి ఆ ఏబిసిడిఈఫ్ హెచ్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ ఓకేనా దానికి సంబంధించింది ఇక్కడ సెట్ చేసుకోండి వెరిఫై మళ్ళొకసారి ఇక్కడ వెరిఫై చేసుకోండి ఓకే మీకు మళ్ళీ ఏంటి ఇది ఎలా స్టేటస్ ఏంటి మీ యొక్క స్టేటస్ పాసింగ్ ఇయర్ ఏంటి మళ్ళీ ఒకసారి ఇక్కడ మనం ఓటీఆర్ లో వచ్చినట్టుగా మళ్ళీ ఒకసారి ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది అంతా కూడా ఈ డేటా మొత్తం కూడా ఓకేనా పర్సంటేజ్ జీపీఏ ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి ఈ ఫార్మాట్లు మనం మొత్తం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ డూ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ యాక్సెసింగ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ ఓఎం నంబర్ దీని ప్రకారం ఏదైనా మీ ఇన్ఫర్మేషన్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది యాక్సెసింగ్ చేయవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు ఎస్ అయితే ఎస్ ఎస్ క్లిక్ చేయండి నో అయితే నో క్లిక్ చేయండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఏ పారాగ్రాఫ్ లో చదువుకుంటున్నారు ఎయిటీన్ ఆఫ్ ద నోటీస్ పారా ఎయిటీన్లో లో మనకు ఇది చదవని చెప్తున్నారు మీకు అక్కడ నోటిఫికేషన్ గా వన్ టూ త్రీ నెంబర్స్ అన్నీ ఉన్నాయి మీకు ఇక్కడ ట్వంటీ సెవెన్ కరెస్పాండెంట్స్ అడ్రస్ మీకు ఇచ్చినటువంటి దాంట్లో పర్మనెంట్ అడ్రస్ ఏంటి ఫోన్ నంబర్ మొత్తం డాటా అంతా కూడా మీకు ఇక్కడ క్లియర్గా విజిబుల్ అవుతుంది మీరు ఏమేమి చేశారు ఎలా చేశారు అని చెప్పేసి అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ మొత్తం మీకు క్లియర్గా కనిపిస్తుంది మీరు ఏ విధంగా అయితే ఇచ్చారో అదే ఇక్కడ మళ్ళీ ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మీరు ఓకే ఇది అయిపోయిన తర్వాత మొత్తం ఓకే అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా డిక్లరేషన్ అనేది ఒకటి వస్తుంది ఈ క్యాప్చా ఇక్కడ అగ్రి చేయాలి ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు సిగ్నేచర్ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత దాని యొక్క సైజు వాటి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు నేను చెప్పాను ఆల్రెడీ ఎంత ఉండాలి ఏంటి అన్నది ఫోటో కూడా మనం చెప్పాము ఈ విధంగా ఉండేసి మీరు చేసినట్టయితే ఇక్కడ ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ క్యాప్చన్ కూడా ఎంటర్ చేసిన తర్వాత మీకు మళ్ళీ కింద మీకు ఒక ఆప్షన్ అడుగుతుంది ప్రీవి ఏమైనా చూసుకుంటారా రీసెట్ ఏమైనా చేస్తారా క్లోజ్ చేయమంటారా అని చెప్పేసి ఓకేనా ఇక్కడ మీరు మొత్తం అయిపోయిన తర్వాత ప్రివ్యూ అంటే ప్రీవ్యూ ఒకసారి చెక్ చేసుకొని మీరు సబ్మిట్ కొట్టేస్తే కనుక మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది అయిపోయినట్టే ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అని చెప్పేసి చూశారు మరొక వీడియోలో నేను ఎలా ప్రిపేర్ కావాలి ఎగ్జామ్ కి నెక్స్ట్ వీడియో మీకు ఎస్ఎస్సి జీడికి సంబంధించిన వీడియో ఎలా ప్రిపేర్ కావాలి సబ్జెక్ట్ ఎలా ఉంటుంది పాస్ అయిన తర్వాత మీరు ఒకవేళ మంచి మార్క్స్ తోని పాస్ అయ్యారు హండ్రెడ్ కి థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి ఎన్సిసి ఉన్న వాళ్ళకు సి సర్టిఫికేట్ ఫైవ్ మార్క్స్ అని చెప్పాము బికి త్రీ అని చెప్తున్నాము ఏకి కి టూ మార్క్స్ అని చెప్పాము అవి యాడ్ చేసుకుంటే ఏ విధంగా స్కోర్ పెరుగుతుంది మీకు ఈ జాబ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి ఎగ్జామ్ రాసే ముందు ఎలా రాయాలి అసలు మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంది మనం నెగిటివ్ మార్కింగ్ లేదనుకున్నాం జనరల్ లో దీంట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి నెగిటివ్ మార్కింగ్ లో మనం ఐ స్కోర్ని ఏ విధంగా సాధించాలి ఎస్ఎస్సి జీడి లో జాబ్ ఎలా సాధించాలి అనేటువంటి వీడియో మీకు మీకు నేను మళ్ళీ చెప్తాను మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా డీటెయిల్గా గా కావాలి అనుకుంటే మీరు కింద చాట్ బాక్స్ లో మీరు ఏదన్నా చాట్ చేయండి నేను మీకు పూర్తి సమాచారం అందిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్